డాక్టర్ గారు, నాకు సెక్స్లో పాల్గొన్నప్పుడు అధికంగా చెమటలు పోస్తాయి. నా ఒళ్ళు చెమటతో తడిసిపోవడంతో మా ఆవిడ మహా చిరాకు పడుతుంది. నా చెమట మా ఆవిడ చిరాకు తగ్గేదెలా? అవునండి, కొంతమందికి చెమటలు బాగా పోస్తుంటాయి. అక్కడ కొన్ని పరిస్థితులు మరీ ఎక్కువ పోస్తాయి. అదే మామూలుగానే చెమటలు ఎక్కువ పోస్తాయి. కొంతమందికి తక్కిన వాళ్ళకంటే తడిసిపోతాయి, బట్టలు తడిసిపోతుంటే కొద్దిపాటి దానికి చెమటలు ఎక్కువ పోస్తాయి. ఈ రంగా ఎక్కువ మామూలుగా ఊరికినే చెమటలు ఎక్కువ పట్టించేదాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. వైద్య భాషలో హైపర్ హైడ్రోసిస్ అంటే అధికంగా చెమటలు పోయడాన్ని వైద్య భాషలో హైపర్ హైడ్రోసిస్ అంటారు. వాళ్ళకేంటి, స్వెట్ గ్లాండ్స్ చాలా ఓవర్ యాక్షన్లో ఉండి దాంతో ఎక్కువగా చెమట పడడం ఉంటుంది. ఇది మామూలు. దాకా ఏం లేదు, వాళ్ళకి ఆ చెమట గ్రంథులు ఓవర్గా యాక్ట్ చేస్తాయి. ఓవర్ యాక్షన్ వండి ఓవర్గా యాక్ట్ చేస్తాయి. ఓవర్ అయితే అలవుతామన్నమాట. కానీ ఇంకొకటి కూడా ఉందండి, సెక్స్లో పాల్గొన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే ఎక్కువ చెమట పడుతుంది. దాన్ని ఏమంటారు, సెక్స్ ఫ్లష్ అంటారు. చెమట పట్టి చెట్టు చెమట పడుతుంది, కొద్ది ఒళ్ళు కూడా ఎర్రబడుతుంది కూడా. ఈ ఛాతి మీద చూస్తే కొద్ది ఫెయిర్ కాంప్లెక్స్ ఉంటే కొద్దిగా పింక్ కలర్లో గులాబీ రంగులో లేత గులాబీ రంగులో కూడా మన చర్మం మారుతుంది లేతగా. ఎవరైతే ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా చక్క పింక్ కలర్లో మంచి తెల్లగా తెల్లగా ఉంటారో వాళ్ళకి సెక్స్లో పాల్గొంటే సెక్స్ ఫ్లష్ అంటాం, సెక్స్ ఫెట్టింగ్ అంటాం. అది నాచురల్. కొద్దిపాటు ఉన్నాకోండి బాగానే ఉంటుంది, ఏముండదు, ఏ రంగు ఇబ్బంది. అది బాగానే ఉన్నట్లు ఉంటుంది, కొద్దిపాటు చెమట వాసన కూడా బాగానే ఉన్నట్లు ఉంటుంది. అది సెక్స్ అది కూడా మంచి ఎరోషన్ ఇస్తుంది అన్నమాట. అది మామూలుగా ఉంటుంది. కానీ ఎక్కువ చెమట పోసేస్తుంది పిచ్చిగా. ఎక్కువ చెమట పోసే వాసన ఏదండి, బట్టలు వేసుకుంటే బట్టలు కూడా చెమట తగ్గితే వాసన వేస్తుంది. చెమట వాసన, చెమట వాసన. అందుకే ఇక్కడ ఏంటంటే ఈయనకేమో బాగా ఎక్కువ చెమట పోస్తుంటే ఆ లాడికి చిరాకు పుడుతుంది. అమ్మో ఈ చెమటలా ఇది చెమట చిచ్చి కంపు 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 ఉంటుంది. ఆ కంపు కంపుని ఎలాగా, దాన్ని ఎలా చేయాలి? నిజంగా చెమటకు పోస్తే రొమాన్స్ దెబ్బతినిపోతుందండి, మూడంతా డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాదు దుర్వాసన వస్తే మూడు డ్యామేజ్ అవ్వదా? చెమటకు దుర్వాసన ఎక్కువ చెమట పోస్తే దాంతో మంచి మూడ్లో పాలు సెక్స్లో పాల్గొన్నా ఎంత టాలెట్ చేద్దాను, కుదరదు. దుర్వాసన కదా, చెమట వాసన ఎక్కువ పోస్తే దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన వస్తే దాంతో ఇంకా మూడంతా పోతుందన్నమాట. ఇక దాంతో మొత్తం సెక్స్ అంటేనే సరే ఆనందదాయకం, అలాంటి ఆనందంలో ఇదైపోతుంది. అంచేత ఇది ఏం చేయాలంటే దానికి కొంతమందిలో కొన్ని మందులు కానవుతాయి గుర్తించుకో. స్టెరాయిడ్స్ ఎక్కువ అవుతున్నా, లేకపోతే నొప్పి తగ్గే బిళ్ళలు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అన్నా, లేకపోతే ఇంకా ఇతరత కొన్ని మందులు షుగర్కి వాటి మందుల వల్ల కూడా కొంతమందికి చెమటలు ఎక్కువ పోస్తాయి. చెమటలు వాటిలో పోస్తాయి అన్నమాట. ఇవి అలాగే మందు కొడతారు, కొంతమంది మందు కొట్టి అలవాటుకు ఉంటుంది. ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువ తీసిన వాళ్ళకి కూడా చెమటలు ఎక్కువ పోస్తాయి. మంచి మూడు సిన్న ఆల్కహాల్ తీసుకుంటారు కానీ అసలే ఎక్కువ చెమటలు ఎక్కువ పోసే వాళ్ళకి మరింత చెమటలు పోస్తాయి. అసలు చెమటలే కొద్ది పోస్తాయి, మరింత 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 పోస్తాయి ఆల్కహాల్ తీసుకుంటే. ఆ చెమట కంపు కుడుతుంది, ఒక పక్క నోటి కంపు, రెండు పక్క ఒళ్ళు కంపు, రెండు కంపులు ఉంటాయి. ఆడదానికి చిరాకు పుట్టేస్తుంది. చీ చాలు తొందర ముగించంటారు. అంతే ఆ మొక్క అడిగారు ఈయన మూడు పోతుంది. అంచేత ఈ ఏవైతే చెమట ఎక్కువ పోయడానికి కారణమవుతాయో వాటిని గుర్తించి మనం అవాయిడ్ చేస్తే చెమట ఎక్కువ పోయకుండా సెక్స్లో ఇవన్నీ దొరుకుతాయి. సెక్స్ ప్రాబ్లమ్స్ అవుతాయి మాట. అలాగే కొంతమందికి హైపర్ థైరాయిడిజం ఉంటాం. థైరాయిడ్ హైపో థైరాయిడిజం హైపర్ హైపో థైరాయిడ్ ఎక్కువ. హైపో అంటే మామూలుగా అంతా చెబుతుంది మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటుంటారు. అలాగని హైపర్ థైరాయిడిజం ఉంటాం, వాళ్ళకి చెమట ఎక్కువ వస్తాయి. అది ఎప్పుడు చెమట ఎక్కువ వస్తే హైపర్ థైరాయిడిజం ఉందా చూడాలి. ఇవన్నీ గుర్తుపెంచుకుని చేయాలి. ఇంకోటి ఏముంటాయి, యాంగ్జైటీ. కొంత కంగారు 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 కంగారుగా ఉంటుంది. సెక్స్ అంటే కంగారు వాళ్ళకి, వాళ్ళు పద వాళ్ళ యాంగ్జైటీ స్టేట్ ఎక్కువ వాళ్ళకి. న్యూరోటిక్ పర్సనాలిటీస్ వాళ్ళని ఊరికి కంగారు, పెద్దానికి కంగారు, ఏ పరిగారు కంగారు వాళ్ళకి. యాంగ్జైటీ యాంగ్జైటీ కంగారు, గాబరా, ఆందోళన ఏవో ఉంటాయి. దాంతో వాళ్ళకి చెమట ఎక్కువ వస్తాయి. ఎక్కువ కారణం ఎందుకు, ఎక్కువ మందికి యాంగ్జైటీ కారణం భయం, కంగారు, కావరా, ఏదో చేసేయాలి, ఎలా చేసేదో చేసేయాలని ఒక ఆరాటం, భయం, మరి వీరిని పడిపోతున్నామో, వీరిని పడిపోతున్నామో, ఒక యాంగ్జైటీ. త్వరగైపోతున్నామో యాంగ్జైటీ. మావిడు మెచ్చుకుంటే మెచ్చుకోదాను మరొక యాంగ్జైటీ. ఎన్ని యాంగ్జైటీలు అండి, ఈ యాంగ్జైటీలో చెమట పోసేస్తాయి.
చెమట మోకం నిండా చెమట్లే ఒళ్ళంత చెమట్లే అద మరి ఒళ్ళు తడిసిపోతే ఆ ఒళ్ళంత తడితేదిగా చెమట తడి మామూలు తడైతే పర్వాలా, చెమట తడి చిరాగ్గా ఉంటుంది. అంటే ఇలాంటప్పుడు మరి ఏం చెయ్యాలి? అది చేయకుండా చాలా వరకు మనసు ప్రశాంతం ఉంచుకోవాలి. మరి సెక్స్లో పాల్గొన ముందు మాలి చన్నీళ్ళు స్నానం చేసి, మరీ చలికాలం తప్ప ఒగ్గూరు స్నానం చేయొచ్చు, చన్నీళ్ళు స్నానం చేసి శుభ్రం ఒంటికి కాస్త పౌడర్ రాసుకోవడం లేకపోతే కొద్దిగా డియోడ్రెంట్స్ స్ప్రే చేసుకోవడం చేస్తే చెమట పట్టినది వాసన. అంటే డియోడ్రెంట్స్ అనేది ఎప్పుడు. రెండోది అంటే రూము కాస్త కూల్గా ఉంచుకోవాలి. ఏసీ ఉంటే మంచిది, అందరికీ ఏసీ ఉండదు కదా రూమ్లో. రూమ్ ఉంటే రూమ్లో ఏసీ ఉంటే కూడా అంత చెమట అంత పోయావు, కొద్దిగా పోస్తాయిగా అంత పోయావు. అంచేత రూమ్ కూల్గా ఉండేది చూసుకోవాలి. అది ఫ్యాన్ ఏ ఉంటుందా, ఎయిర్ కూలర్ ఏ ఉంటుందా, లేకపోతే ఏసీ ఉంటుందా అది చూడాలి. స్నానం చేసి ఏమో డియోడ్రెంట్ రాసుండే ఆ చెమట పట్టిన తెలియకుండా ఉంటుంది. డియోడ్రెంట్ స్ప్రే చేసుకోవాలి, లేదా ఒక సెంట్ రాసుకోవాలి బట్టలకి ఎక్కడో కాస్త రాసుకున్నట్లు. ఎక్కువ మరీ ఎక్కువ వస్తే మళ్ళీ సెంట్ ఎక్కువ రాస్తే మళ్ళీ చిరాకు పుడుతుంది, ఎక్కువ వాసన వస్తుంది. అది సెంట్ రాసి ఉండే ఆ రూమ్లు కదా ప్రశాంతత మంచిగా సుగంధ పరిధంగా రూమ్లు కూడా కాస్త మన రూమ్ స్ప్రే చేసి రూమ్ కూడా కొద్దిగా మంచి వాసన వచ్చేప్పుడు చెమట వాసన తగ్గుతుంది. రూమ్ స్ప్రే చేసుకోవాలి, కొద్దిగా సుగంధ పరిమళాలు వెదజల్లేట్లుగా రూమ్ చేసుకునేట్లయితే అప్పుడు చెమట ఎక్కువ పోసిన బాధ ఉంచేసారా అదంత ప్రాబ్లం లేకుండా. లేదు కొంతమంది ఆడవాళ్ళకి పోసినా మగవాళ్ళకి చెక్కాకే, మగవాళ్ళకి పోసినా ఆడవాళ్ళకి చెక్కాకే, ఇద్దరికి పోసే ఇప్పుడు ఇద్దరికి ఇద్దరే. ఇంకా అంచేత రొమాన్స్ అనేది చాలా ప్లెజరబుల్ కనుక, సుఖప్రదంగా ఉంటుంది కనుక, సంతోషించేది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.